viewers, welcome to my channel. So, ఈ రోజు వీడియో చూసే ముందు ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో ఈరోజు వీడియోలో ఏంటంటే టాపిక్ లైక్ సర్వసాధారణంగా అందరికీ ఉండే ప్రాబ్లం, జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్కి ఉండే ప్రాబ్లం ఇది. దట్ ఈజ్ మనం ఏదైనా ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు చాలామందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి కదా. సో అలా ఎందుకు అవుతూ ఉంటుంది, దీనికి అసలు సొల్యూషన్ ఉందా, ఇదేమైనా ఒక అనారోగ్య సమస్యనా అనేది ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. సో బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కొందరికి తల తిరుగుతూ ఉంటుంది, అలాంటి వాళ్ళు కిటికీ నుంచి తల బయట పెట్టి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. బస్సు ప్రయాణాల్లోనే ఈ సీన్ మనం చాలా సాధారణంగా చూస్తూనే ఉంటాం. ట్రైన్, కార్, ఆటో, ఫ్లైట్ ఇలా ప్రయాణం చేసే ఇలాంటి వాటిలో ప్రయాణం చేసే చాలామందికి కూడా అది పడక వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటారు. అసలు ట్రావెలింగ్లో ఈ వామిటింగ్స్ అనేది ఎందుకు అవుతూ ఉంటుంది, ప్రయాణంలో వచ్చే వాంతులను అసలు మనం ఆపుకోలేమా? మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఒక న్యూస్ మనం చూసాం, మధ్యప్రదేశ్లోని ఖండ్వా జిల్లాలోని బస్సులోని ప్రయాణిస్తున్న ఒక 13 ఇయర్స్ అమ్మాయి, పాపం తనకు వికారంగా అనిపించి వామిటింగ్ వచ్చేలా ఉంది అని వాళ్ళ మదర్కి చెప్తే ఆ తల్లి ఏంటంటే కూతురు రెండు చెవులను మూసి తలను కిటికీలోంచి బయటికి పెట్టేసి వామిటింగ్స్ చేసుకోమని చెప్పింది. ఆమె అలానే చేసింది. ఆమె అలా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఎదురుగా ఒక లారీ వచ్చి తలకి తగలడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇలాంటిది ఇంకొక సిచ్యువేషన్ ఎక్కడ జరిగిందంటే, వామిటింగ్ వచ్చి కిటికీ నుంచి తల బయట పెట్టినప్పుడు అక్కడ ఉన్న ఒక కరెంటు స్తంభం గట్టిగా కొట్టుకోవడంతో ఆమె కూడా అట్లానే చనిపోయింది. ఆమె ఒక 20 ఇయర్స్ ఓల్డ్ ఆమె. ఇలా కొన్నిసార్లు ఈ వాంతులు ప్రాణాల మీద కూడా మనకు తెస్తూ ఉంటాయి. ప్రయాణంలోనే వాంతులు కావడాన్ని మెడికల్ టెర్మినాలజీలోని మోషన్ సిక్నెస్ అని అంటారు. ప్రతి ముగ్గురులో ఒకరికి ఈ సమస్య ఉంటుంది. ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ప్రయాణం మొదలు కాగానే దీని ప్రభావం స్టార్ట్ అయిపోతుంది, మరికొందరిలోనే ఎక్కువసేపు ప్రయాణం తర్వాత ఎగుడు దిగుడు రోడ్లు, ఘాట్ రోడ్లు ప్రయాణం చేయటం, వాహనంలోనే ఆ వాసనలు పడక కొంతమందికి ఈ వామిటింగ్స్ అవుతూ ఉంటుంది. మోషన్ సిక్నెస్ ప్రధానంగా 2 నుంచి 12 ఏళ్ళలోపు పిల్లల్లోనూ, ఆడవాళ్ళలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఆడవాళ్ళతో పోల్చుకుంటే మగవాళ్ళలో ఈ సమస్య కొంచెం తక్కువ స్థాయిలోనే ఉంటుంది. మగవాళ్ళ కంటే పిల్లలు ఆడవాళ్ళలోని సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉండటమే దీనికి కారణం అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో జన్యుపరంగా కూడా ఇది వస్తూ ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళలో ఈ పీరియడ్స్ టైంలోని, అలాగే ప్రెగ్నెన్సీ టైంలోని, అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, పార్కిన్సన్ వ్యాధి ఉన్న వాళ్ళకు ఈ ప్రయాణాల్లో వాంతులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అండ్ స్నానం చేయకపోతే వాంతులు అవుతాయా అంటే అవుతాయి, అది ఎలానో చెప్తాను. బస్సుల్లో ప్రయాణంలోనే కాదు, ఎలాంటి ప్రయాణంలో ఉన్నా కూడా ఈ వాంతులు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ఈ మోషన్ సిక్నెస్కు కార్ సిక్నెస్, సీ సిక్నెస్, ఎయిర్ సిక్నెస్ ఇలా చాలా రకాల పేర్లు ఉన్నాయి. కొందరికి 2-వీలర్ మీద వెళ్ళినప్పుడు కూడా వాంతులు అవుతూ ఉంటాయి. సో ప్రయాణాల్లోనే తిరగటం వాంతులకు కారణం చెవులో ఉండే లాంప్రెంతస్ అనే భాగమే. ఇది పరిశుభ్రంగా లేకపోయినా, ఇది ఉన్న పరిస్థితుల్లోనే చిన్న మార్పులు కరిగినా కూడా ఈ ప్రయాణంలో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. రోజు స్నానం చేయకపోవటం, సబ్బుతో ముఖం కడుక్కున్నప్పుడు చెవుల్లో నొరగను శుభ్రపరచుకోకపోవటం, నూనె వేయటం చెవులోని, చీము, ఏదైనా వస్తువులతోటి చెవుల్లోని పదే పదే తిప్పడం వలన కూడా లాంప్రెంతస్ వద్ద ఆ సమస్థితి దెబ్బతింటుందన్నమాట. ఇది మోషన్ సిక్నెస్కు కారణమవుతుంది. సో చెవికి మోషన్ సిక్నెస్కు ఉన్న సంబంధంపై ఎన్టీ డాక్టర్స్ ఏం చెప్తారంటే, మన చెవి లోపల భాగం గదులుగా ఉండి అవన్నీ కూడా కొంచెం లిక్విడ్తో నిండి ఉంటాయి. ఇది 3 ప్రధాన భాగాలుగా ఉంటుంది అన్నమాట. కోక్లియాని, తర్వాత వెస్టిబ్యూల్ అని, అండ్ సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని. కోక్లియా అనేది మన చెవిని తాకే శబ్దాలను నాడీ సంకేతాలుగా మార్చి మెదడుకు తీసుకుని వెళ్తుంది. కోక్లియా దగ్గరే లాంప్రెంతస్ ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కోక్లియా లాంప్రెంతస్గా చెప్తారు. ఈ వ్యవస్థ మన చుట్టూ జరిగే శబ్దాలను గుర్తించడంలోనే మనకి హెల్ప్ చేస్తుంది. ఇది చాలా అంటే చాలా సెన్సిటివ్గా ఉండే వ్యవస్థ అన్నమాట. ఇది ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉండదో, అలాగే ఉండవలసిన స్థితిలో ఉండదో, అప్పుడు మెదడుకు అందవలసిన సంకేతాలు సరిగ్గా అందించలేదు. దాంతో ముందు తల తిరగడం, తర్వాత వికారంగా అనిపించడం, చివరిగా వామిటింగ్స్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ప్రయాణాల్లో ప్రధానంగా వివిధ వేగాలతోటి ప్రయాణం చేయటం, అలాగే ఒకే స్థితిలో కాకుండా పైకి కిందికి లేదా రోడ్డుపై ఉన్న గతుకులు లేకపోతే స్పీడ్ బ్రేకర్స్ కారణంగా ఎగిరిపడటం జరిగినప్పుడు మన చెవిలోని కోక్లియా లాంప్రెంతస్ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. దాంతో వాంతులు అవుతాయి. అలాగే విమానాల్లోని ప్రయాణం చేసేటప్పుడు ఎయిర్ టర్బులెన్స్ వలన ఇదే పరిస్థితి ఉంటుంది. మరి వామిటింగ్స్ చేసుకునేటప్పుడు చెవులు ఎందుకు గట్టిగా మూస్తారు?
ప్రయాణంలో కానీ మామూలుగా కానీ వామిటింగ్ వస్తుందని ఎవరితోనైనా చెప్పగానే ముందుగా చేతులతోటి చెవులని గట్టిగా మూసేస్తారు. అలాగే తలపై నోటితోటి గాలిని ఊదుతూ ఉంటారన్నమాట. దీనివలన నిజంగానే ఉపశమనం కలుగుతుందా అంటే, అసలు ప్రయాణంలో వాంతులకు శాశ్వత పరిష్కారం ఉందా అంటే ఉందనే అంటున్నారు డాక్టర్స్. వాంతులు సమయంలోని చెవులను గట్టిగా మూయటం వలన బయట నుంచి చెవులోపలికి గాలి వెళ్ళనీయకుండా చేసి చెవిలోపల వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరగకుండా చూడొచ్చు. సాధారణంగా ప్రయాణాల్లో వాంతులు వస్తాయనే అనుమానం ఉన్న వాళ్ళు నిమ్మకాయ పట్టుకొని వెళ్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం కదా. సో నిమ్మకాయలో ఎసిడిక్ యాసిడ్ ఉండటం వలన ఇది కూడా ఉపశమనం కలిగిస్తుందట. ఇంకా ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ ఉండే అల్లం కూడా మంచి ఫలితాలనే ఇస్తుంది. టెంపరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ ఏంటి అని అంటే, వాంతులైతే ప్రయాణంలో సరదా కంటే చాలా ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారాలు ఉన్నా దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే ఇది ప్రాణాలు తీసేంత పెద్ద వ్యాధి ఏం కాదు. అలాగే వాంతి కావటం చాలా సాధారణమని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది ఒక అనారోగ్య సమస్య అని ఎవరు గుర్తించరు. అయితే ప్రయాణాల్లో ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి. అవి సైంటిఫిక్గా రుజువు కాకపోయినా పూర్వీకుల నుంచి ఇవి పాటిస్తున్నవే, ఫలితాలు కూడా బాగానే ఉంటాయి. అవేంటంటే, ప్రయాణంలో ఉండగా వాంతులు అవుతున్న వాంతింగ్ వస్తుంది అని అనిపిస్తే కుడి ఎడమ చేతి బొటన వేలి కింద చివరి భాగం మణికట్టు నొక్కి పట్టుకోవటం లేదా మెల్లగా నొక్కడం వల్ల ఉపశమనం ఉంటుంది. ఇక శాశ్వతంగా ఈ సమస్య పరిష్కారానికి మందులు కూడా ఉన్నాయి. వాటిని కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా మనం యూజ్ చేస్తే అది తగ్గిపోతుందట. ఇది ఒక మానసిక సమస్య కూడా, ఎందుకంటే ప్రయాణం చేస్తే వాంతులు అవుతాయనేది ఒక రకమైన మానసిక వ్యాధి అని నిపుణులు చెప్తున్నారు. చాలామంది మాకు వామిటింగ్స్ అయిపోతాయని మానసికంగా ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయిపోతూ ఉంటారు, మైండ్లో అది ఎక్కించేసుకుని ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా మనకు వామిటింగ్ అయిపోతుందని. ఇది కూడా ప్రయాణంలోని వాంతులు ఎందుకు ఒక ప్రధాన కారణాల్లో ఒకటి అని సైకాలజిస్టులు చెప్తున్నారనమాట. ప్రయాణంలో ఉన్నప్పుడు మాకు వాంతులు అవుతాయని అనుకోకూడదు. ప్రయాణంలో ఎన్నో ప్రకృతి అందాలు, కొత్త రకం మనుషులు, వారి ముఖాలు, వారి ప్రవర్తన, చుట్టూ పరిసరాలు, వీటన్నిటినీ ఆస్వాదించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే మనం జర్నీ చేస్తున్నప్పుడు తలని అటు ఇటు తిప్పకుండా ఏదో ఒక పాయింట్పై ఆ దృష్టిని కేంద్రీకరిస్తూ చూడాలన్నమాట. మోషన్ సిక్నెస్ ఉన్నవాళ్ళు వాహనం ప్రయాణిస్తున్న దిశకు ఆపోజిట్లోనే కూర్చోకూడదు. అలాగే ప్రయాణంలో చదవకూడదు. అన్నిటికంటే ముందు ప్రయాణం సందర్భంగా వాంతులు అనే అంశాన్ని మన మెదడులోనికి రానియకుండా చేసుకోవటం చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. సో ఇదండి, సో ప్రయాణంలోనే వామిటింగ్స్ అయ్యేవాడికి కావాల్సిన చిట్కాలు ఉన్నాయి. సో వాళ్ళు ఎందుకు వామిటింగ్స్ చేసుకుంటున్నారు అనేది కూడా చెప్పాను. సో దాని నుంచి బయటపడడానికి మీరు కూడా ఈ చిట్కాలన్నీ యూజ్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఓకే.